కొవ్వెత్తున ఎగిసిపడుతున్న అమరావతి ఉద్యమం దేశ రాజధాని ఢిల్లీని తాకింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న అమరావతి మహిళా జేసీ నేతలు కాసేపట్లో పలువురు జాతీయ నేతలను కలవనున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చేయాలని అన్ని పార్టీలకు వినతిపత్రం ఇవ్వనున్నారు. మొదట లోక్సభ రాజ్యసభ సభ్యులను కలుస్తారు. రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు రాజధాని మహిళా నేతలు. కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని కాపాడుకోవటం కోసం అమరావతి పరిరక్షణ మహిళా జేఏసీ సభ్యులందరం మహిళా రైతులతో కలిసి ఈ రోజున మా గోడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నేతలకి కూడా విన్నవించుకోవటానికి ఢిల్లీ రావటం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి రోజు ఈ రోజు ఉదయం మన అమరావతి రాజధాని కోసం అధికార పార్టీలో ఉండి కూడా ప్రత్యక్షంగా ఉద్యమిస్తున్నటువంటి పెద్దలు ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 11 గంటలకు ఎన్సీపీ ఎంపీ అయినటువంటి సుప్రియా సూలే గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవటం జరిగింది. ఆవిడ్ని కలవబోతా ఉన్నాం. అదేవిధంగా 11:30కి డిఎంకే నేత ఎంపీ కనిమలి గారిని కూడా అపాయింట్మెంట్ కోరటం జరిగింది. అక్కడికి వెళతా ఉన్నాం. దాని తర్వాత 12:30కి టీడీపీ ఎంపీలందరినీ కూడా కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు వారి ద్వారా కూడా కొన్ని అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకుని పెద్దల్ని కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత 2:30కి మళ్ళీ ఇదే ప్రాంతానికి వచ్చి మేమందరం కూడా ఇక్కడ కాసేపు మరి అమరావతిని రక్షించండి, ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి వేడుకోవటంతో పాటు 3 గంటలకి మళ్ళీ మీ అందరితో కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాన్ని మరియు ఆ వివరాలన్నీ కూడా మేము తెలియజేసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు సిపిఐ నేత డి రాజా గారిని కలవబోతా ఉన్నాం. తర్వాత 1/2 అవర్లో సీతారాం యేచూరి గారిని కూడా కలవబోతా ఉన్నాం. అమరావతి రాజధానిని కాపాడమని చెప్పని అడిగే దాంట్లో ప్రధానమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తరువాత, బైఫర్కేషన్ అయిన తరువాత అసెంబ్లీలో ఏకైక తీర్మానము అన్ని పార్టీల ఆమోదంతో యునానిమస్ రెజల్యూషన్ అసెంబ్లీలో చేయటం జరిగింది. అందరు ఒప్పుకున్న తర్వాతనే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ సందర్భంలో అమరావతి రాజధానిగా ఏకగ్రీవంగా ఆమోదించబడినటువంటి రాజధాని, ఆ తరువాత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తరువాత తిరిగి దీన్ని 3 రాజధానులుగా ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ ఈరోజు అమరావతిని బలపరుస్తూ ఉన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి. ఈ రకమైనటువంటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కరెక్ట్ కాదు. డీసెంట్రలైజేషన్ అనేది అభివృద్ధిలో ఉండాలి, అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు. కానీ పవర్ అనేది ఎగ్జిక్యూటివ్ పవర్ కానీ ఇవన్నీ కూడా ఒకే చోట నుంచి సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీ అన్ని కూడా ఒక్క చోట నుంచే పరిపాలన కొనసాగాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏకాభిప్రాయము అమరావతి రాజధాని కావాలని. దీన్ని వివరించే దానికోసము అన్ని రాజకీయ నేతల్ని, ఇది దేశవ్యాప్తంగా ఈ రోజున ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండి ఒక ఎనార్మస్ రెజల్యూషన్ చేసిన తర్వాత తిరిగి మళ్ళా దాన్ని మేము ఆ సబ్సిక్వెంట్ గవర్నమెంట్ నిర్ణయాలను మేము ఆమోదించము అని మేము రాజధాని మారుస్తామని చెప్పుకుంటా పోతే మన ఈ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది చాలా విఘాతం కలుగుతుంది. ఇది గనక ప్రొసీడ్ అయితే గనక ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ సంక్షోభాలకి దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి అన్ఈవెన్ పొలిటికల్ సిచ్యువేషన్స్ డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అన్ని రాజకీయ నేతలు కూడా జాతీయ స్థాయిలోనూ అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా మేము వివరించి వాళ్ళ యొక్క ఆమోదాన్ని, వాళ్ళ యొక్క మద్దతుని కోరాలని చెప్పేసి మేము ఈరోజు ఢిల్లీ రావటం.